వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింక వెలుగు పాట, అంతరింక వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింక వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని వీక్షించడానికి సిద్ధమైన శ్రీనివాస భక్తులందరికీ కార్యక్రమానికి సాదర స్వాగతం. కళ్యాణ శ్రీనివాసుడి వైభవాన్ని వైభోగాన్ని జనబాహుళ్యంలోకి తీసుకువెళ్తూ శ్రీనివాస తత్వాన్ని బహుళ ప్రచారం చేస్తున్న కవి పండితులు, బహుభాషా పండితులు డాక్టర్ ఆకిళ్ళ విభీషణ శర్మ గారికి కార్యక్రమానికి సాదర స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమ ముఖ్య అతిథి ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కీరవాణి గారికి సాదర స్వాగతం. ఈ వేదిక సాక్షిగా పరిచయం అవుతున్న అన్నమయ్య సంకీర్తనల్ని ఎన్నో స్వరబద్ధం చేస్తూ జీవితాల్ని పునీతం చేసుకుంటున్నటువంటి సంగీత దర్శకులు నలుగురు కార్యక్రమానికి సాదర స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం ఆద్యంతం కూడా వాద్య సహకారంతో రక్తి కట్టిస్తున్న సంగీతజ్ఞులకు స్వాగతం. ఈ సంచికలో అన్నమయ్య సంకీర్తనల్ని గానం చేయడానికి విచ్చేసిన గాయనీ గాయకులకి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా కీరవాణి గారిని కోరుకుంటున్నాను. సునీత, శ్రీ పారుపల్లి రంగనాథ్ గారు స్వరపరచగా బృందావని రాగంలో బడిబడి తిరిగాడి బాలకృష్ణుడు అనే అన్నమాచార్య కీర్తనను ఆలపించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా నా విన్నపం. ఎక్కడు గామిడి
విష్ణుడు ఎక్కువ గూచి చాచి ఏడనైన తుంగి చూచి ఎక్కుడుగా మిడి గదయి బాలకృష్ణుడు బడి బడి తిరిగడి బాలకృష్ణుడు మానవులారా, ఇంకా ఎందుకు భ్రమలో ఉంటారు? ఆయనకి తెలీదా? ఆయన అన్నీ చూసుకోడా? మనం చేయాల్సింది చేస్తే చాలు. మనం చేయాల్సింది ఏంటి అంటే శరణాగతి. శరణు వేడిన వారి బాగోగుల్ని చూసుకుంటూ వారి భవిష్యత్తుకు భరోసా ఇచ్చే భగవంతుడు శ్రీ వెంకటేశ్వరుడు. ఈ భావంతో సాగిన ఈ అన్నమయ్య సంకీర్తనకు స్వరాలద్దిన సంగీత దర్శకులు శ్రీ రామాచారి. రాగం చంద్ర కౌన్స్, గానం శరత్ సంతోష్. ఏలమమ్ము భ్రమించేరింకా మీరు, ఏలమమ్ము భ్రమించేరింకా మీరు, ఏలిన వాడు హరి ఎంచి చూడరాదా, ఏలమమ్ము భ్రమించేరింకా మీరు, ఏలిన వాడు హరి మించి చూడరాదా, ఏలమమ్ము భ్రమించేరింకా మీరు. చేత ములిగేది కలికి కాంతలకివి కలవే కావా, సెలవుల నవ్వేది చెక్కు చేత ములిగేది కలికి కాంతలకివి కలవే కావా, పలుకుల నొరసేది భావముల మురిసేది, పలుకుల నొరసేది భావముల మురిసేది, జలజాక్షులకు నివి సహజమే కాదా, ఏలమమ్ము భ్రమించేరింక మీరు, ఏలిన వాడు హరి ఎంచి చూడరాదా, ఏలమమ్ము భ్రమించేరింక మీరు. చూచేది ఒంటి చేయి చాచేది ధరకపు సతులకు తగవే కాదా, ఒరగంట చూచేది ఒంటి చేయి చాచేది ధరకపు సతులకు తగవే కాదా, ఒరికిట్లు చుట్టేది ఉన్నట్లే సిగ్గుపడేది, ఒరి కొట్లు కొట్టేది ఉన్నట్లే సిగ్గుపడేది, కోరిక సతులకివి గుణములే కావా, ఏలమమ్ము భ్రమించేరింక మీరు, ఏలిన వాడు హరి ఎంచి చూడరాదా, ఏలమమ్ము భ్రమించేరింకా
చేసేది ముంగిటి రమణులకు ముఖమే కాదా ఎంగిలి మోవులిచ్చేది ఇటు చెన్నులగుచ్చేది ముంగిటి రమణులకు ముఖ్యమే కాదా సంగతి శ్రీ వెంకటేశు శరణంటిమి సంగతి శ్రీ వెంకటేశు శరణంటిమిక మీ వెంగలి చేతులు చాచి విరసమే కాదా ఏలమమ్ము భ్రమయించేరింక మీరు ఏలిన వాడు హరి ఎంచి చూడరాదా ఏలమమ్ము భ్రమయించేరింక మీరు ఏలిన వాడు హరి ఎంచి చూడరాదా ఏలమమ్ము భ్రమయించేరింక మీరు వెంకటేశయ్య చాలా మధురమైన అన్నమాచార్య సంకీర్తన వినిపించారు. ఉపనిషత్తు చెప్తుంది ఒక చోట, మూక ఆస్వాదవతు భగవత్ తత్వాన్ని చెప్పాలి అని అంటే మూగవాడికి ఒక మధురమైనటువంటి ఫలాన్ని ఇచ్చి రుచి ఎలా ఉంది చెప్పు అని అంటే బే అంటాడు తప్పించి ఏమీ చెప్పలేడు. మనమైనా కూడా ఒక మధురమైన ఫలాన్ని ఇచ్చి ఇది ఎలా ఉంది చెప్పలేము మనం. అలాగే కొన్ని అన్నమయ్య పాటలు వినేటప్పుడు మధురాతి మధురంగా ఉంటాయి, వాటిని సమన్వయించాలంటే కొంచెం కష్టసాధ్యం. ఎందుకంటే ఇక్కడ ఏలమమ్ము భ్రమయించారు ఇంకా మీరు, ఏలినవాడు హరి ఎంచి చూడరాదా, ఈ జగత్తును ఏలేటువంటి వాడు హరి మీలాంటి వాళ్ళు కాదు అని చెప్పి కామాది వికారములతో ప్రేరేపించేటువంటి శక్తులను ఆయన అధిక్షేపిస్తున్నాడు. ఏలమమ్ము భ్రమయించేరింక మీరు ఏలిన వాడు హరి మించి చూడరాదా ఏలమమ్ము భ్రమయించేరింక మీరు మామూలుగా ఎంతవారైనా కూడా కొంత తపస్సు ధ్యానము సమాధి ఇత్యాది దశల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడి నుంచి భ్రష్టులై మళ్ళా సంసారంలో పడిపోవటం మనం ఎన్నో పురాణ గాథల్లో దర్శిస్తూ ఉంటాం. ఉదాహరణకు వెంకటాచలపతి ఆరాధనల్లో ధనుర్మాసం వచ్చింది అని అంటే సుప్రభాతం ఉండదు, అప్పుడు గోదాదేవి సాయించినటువంటి తిరుప్పావై పాడుతారు. అలాగే ప్రాబోధికి సూక్తిమాల ఒకటి తొండరడిప్పొడి ఆళ్వార్లు అంటే తొండరుడు అంటే భక్తుడు, ఆయన అడి అంటే పాదము, అక్కడ ఉండేటువంటి రేణువుని అంతటి వినయం కలిగినటువంటి ఆ మహానుభావుడు శ్రీరంగనాథుడి మీద పాడినటువంటి తిరుప్పలి ఎలుచిని తిరుమల దేవాలయంలో పాడుతూ ఉంటారు. ఆయన ఆబాల్యం నుంచి కూడా స్వామి సేవలో పుష్పారాధనం అన్నీ చేసేటువంటి వాడు, ఎప్పుడు కూడా ఆయన అందరికీ ధర్మ సూక్ష్మాలు చెప్పేటువంటి వాడు. కాకులు రావి పళ్ళు తిరిగిన కక్క శిరామయ దేవ మందిరానీకములందు రావులు జనించును. మామూలుగా శిలలతో దేవాలయ ప్రాకారాలు కడతారు, కట్టి అక్కడ చిన్న చిన్న నెరళ్ళు వస్తాయి ఎండాకాలంలో, రావి పళ్ళు కాకులు తినేసి అవి అక్కడ కక్కుతాయి, ఆ గింజలు అక్కడ పడతాయి, ఆ గింజల నుంచి వర్ష ఋతువులో మంచి మొక్కలు వచ్చి అంత రాళ్లతో కట్టినటువంటి దేవాలయ ప్రాకారాలన్నీ భిన్నమైపోతాయి. అలాగే ఈ అంగనలు లోకంలో ఏం చేస్తారనంటే ఎంతటి వాళ్ళనైనా కూడా సన్మార్గం నుంచి దుర్మార్గంలోకి మరలి చేస్తారు. అంతటి విప్రనారాయణుడు అంటాం తెలుగులో ఆయన్ని, తొండరెడిప్పుడు ఆళ్ళవారిని అంగన సాహచర్య గుణనిష్టం చేసి అంగనతో తర్వాత కలిసిపోయి పంతం బట్టి నేను ఈ వటువుని విటుణ్ణి చేస్తాను అని చెప్పి ఒక కాంత వస్తే ఆ కాంతకి లొంగిపోతాడు. సద్భావంబు అంగన సాహచర్య గుణ నిష్టం చేసి గ్రావంబై మొదట ఆయన చిత్తవృత్తి ఎలా ఉందిటంటే చాలా దృఢదారువుగా ఉందిట, తర్వాత తరుణ వృక్షంబై ఫలప్రాయమై పూవై తన్ మకరందమై కరగె పోబోన్ నీళ్లకున్ పల్సనై. ముందేమో రాయిలా ఉంది, దృఢ వృక్షమైంది, తరుణ వృక్షమైంది, ఫలమైంది,
పువ్వైంది, మకరందమైంది, జలమైంది, ఇంకా అంతకన్నా ద్రవం కన్నా కూడా ఇంకా సాంద్రత లేనటువంటిది ఏదీ లేదు కాబట్టి అలా అంగన సాహచర్యం వల్ల అలాంటి స్థితి వస్తుంది. కఠినమైనటువంటి భగవంతుని యందు ఉండేటువంటి ఆ దృఢ అధ్యవసాయం దెబ్బతింటుంది. ఇది అన్నమాచార్యులు వారు స్వయం తీర్త్వా పరాంస్తారైతే ఆయన తరించడమే కాకుండా ఎదుటివాళ్ళని కూడా తరింపజేయాలి గనక ఆచార్యుడే చెప్తున్నాడు. అయ్యా, సెలవుల నవ్వేది, చెక్కు చేత ములిగేది, కలికి కాంతలకివి కలవే కదా. మామూలుగా నేర్పరి అయినటువంటి ఆడవాళ్ళకి ఇలాగా పళ్ళు కనిపించేట్లుగా అరనవ్వులు నవ్వటం, తర్వాత ఇలా చెంపల కింద చేతులు పెట్టుకుని ఆ మూవి పైన దృష్టి పడేట్లుగా చేయటం, ఇవి వాళ్ళకి సహజమే. అలాగే పలుకులో ఒరసేది, నేర్పరిగా పలుకులు పలికి ఎదుటి వాళ్ళు రాపిడి అంటే శృంగారపు పరవళ్ళు తొక్కేట్లుగా వాడు హృదయగమనాన్ని మార్చేటువంటిది, భావాలతో మురిసేటువంటిది, జలజాక్షులకి ఇవి సహజమే కదా. వాళ్ళ కళ్ళలో ఉండేటువంటి ఆ కాటుక ఉందే ఆ నల్లధనాన్ని మన హృదయాలకు అంటించే వరకు వాళ్ళు నిద్రపోరయ్యా. సెలవుల నవ్వేది, చెక్కు చేత ములిగేది, కలికి కాంతలకివి కలవే కావా. పలుకుల నొరసేది, భావముల మురిసేది, పలుకుల నొరసేది, భావముల మురిసేది, జలజాక్షులకు నీవి సహజమే కాదా. ఓరకంట్ల చూచేది, ఒంటి చేయి చాచేది. ఒంటరిగా ఉండేప్పుడేమో చెయ్యి చాచి ఆ ఓరకళ్ళతో చూస్తూ దారకపు సతులకు తగవే కదా. ఇలాంటి ఆ తరుణ వయస్సులో ఉండేటువంటి ఆడవాళ్ళకి ఇవి సహజమైనటువంటి స్థితే కదా. ఊరి కోట్లు కొట్లేది అంటే ఏకవచనాలతో పిలవటం, ఉన్నట్లే సిగ్గుపడేది, హఠాత్తుగా సిగ్గుపడిపోతూ ఉండటం, కోరిక సతులకివి గుణములే కదా. ఇలాంటి ఆడవాళ్ళకి సహజ గుణాలు కదా ఇవన్నీ కూడా. ఊరగంట్ల చూచేది, ఒంటి చేయి చాచేది, దరకపు సతులకు తగవే కాదా. ఓరికెట్లు చుట్టేది, ఉన్నట్లే సిగ్గుపడేది, ఓరి కొట్లు కొట్టేది, ఉన్నట్లే సిగ్గుపడేది, కోరిక సతులకి గుణములే కావా. ముంగిట్లో ఎవరుంటారు, వెనకాల నుంచి పిలిచి వాకిట్లో నిలబడి పిలిచి అధరామృతాన్ని ఇవ్వటం, పరిశ్వంగ సుఖాన్ని ఇవ్వటం, ఇవి వాళ్ళకి సహజమైనటువంటి లక్షణాలు. కాబట్టి వీటి నుంచి బయటపడాలి అని అంటే మీకు నేను మార్గాన్ని ఉపదేశిస్తున్నాను. ముందు ఇవన్నీ విస్తారంగా చెప్పాడు. అంటే ఇలాంటివన్నీ ప్రమాదాలు జీవనంలో వస్తూ ఉంటాయి. ఎంతవారైనా కూడా ఒక పర్వతం ఎక్కటం అనేటువంటిది చాలా కష్టం. అక్కడి నుంచి జారి పడిపోతే లోయలోకి వెళ్ళిపోవటం ఒక నిమిష కాలం పడుతుంది. కనుక సంగతి సమ్యక్ గతి ఏర్పడాలి అని అంటే శ్రీ వెంకటేశు శరణంటిమి, ఇక మీ వెంగలి చేతలు మాతో విరసమే కదా. మీ వెర్రి చేష్టలు మాకు ఇంక సరసాలు కావు, అవి విరసాలుగా కనిపిస్తాయి. ఎప్పుడైతే వెంకటేశ్వర మార్గాన్ని మేము చక్కగా తీసుకున్నాము అని. ఎంగిలి మోవులిచ్చేది, ఇటు చెన్నులగుచ్చేది, ముంగిటి రమణులకు ముఖ్యమే కాదా. సంగతి శ్రీ వెంకటేశు శరణంటిమి, సంగతి శ్రీ వెంకటేశు శరణంటిమిక, మీ వెంగలి చేతులు చాచి విరసమే కాదా. వేదేషు చ పురాణేషు వెంకటేశ కథామృతం వర్ణితం చేతిహాసేషు భారతాది ఆగమేషు చ, సమస్త వాంగ్మయమందు ప్రశంసితుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వృత్తాంతాన్ని దృఢమైనటువంటి అధ్యవసాయంతో ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకి ఇలాంటి లౌకికమైనటువంటి కామ వికారములు కలగవు అని స్పష్టంగా అన్నమాచార్యులు వారు ప్రబోధించారు. ఆధునికమైనటువంటి యువత ఈ అన్నమయ్య పట్టాభిషేకం లాంటి కార్యక్రమాల ద్వారా పట్టుకోవలసినటువంటి సంకీర్తనలు ఇవి. వీటి ద్వారా సమాజంలో, ఈనాటి సమాజంలో తప్పకుండా మార్పు వస్తుందని నేను విశ్వసిస్తూ ఉన్నాను. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. ఏలమమ్ము భ్రమయించేరింకా మీరు, ఏలిన వాడు హరి ఎంచి చూడరాదా. ఏలమమ్ము భ్రమయించేరింకా మీరు,
ఏలిన వాడు హరి ఎంచి చూడరాదా, ఏలమమ్ము భ్రమయించేరింకా మీరు. రామచర్య గారు చంద్రకోసలో చక్కగా స్వరపరిచారు, చక్కగా పాడాము ఎప్పటిలాగే. శ్రీ సంతోష్ చెప్పేదాన్ని చాలా అద్భుతంగా పాడాము. మొదటి చరణంలో కొంచెం ఏదో ఒక చోట ఒక శృతి దొరిలిన ఒక స్వరం దొరికినట్టు ఉంది, బట్ సహజమే. బట్ చాలా చక్కగా పాడావమ్మా, భావయుక్తంగా. కార్యక్రమంలో కాసేపు విరామం. ఎంత వేగిర కాడవు ఏమి చెప్పేది, పంతమిల్ల నీవు నాపై పచరించేవు. సుదతి చందము నీవే చూడవయ్యా, అదివో ఇద్దరు మాటలాడుకోరయ్యా. సుదతి చందము నీవే చూడవయ్యా. విన్న మాట ఇదే సుమ్మి వెళ్ళవిరిగానేము, నిన్నటి మొన్నటి సుత్తినే మరియరగం. విష్ణుడవు అచ్యుతుడవు విశ్వ పరిపూర్ణుడని వైష్ణవులు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.